తూర్పు గోదావరి జిల్లా ఇందుకూరుపేట ఆర్ఎన్ఆర్ కాలనీ ప్రజలకు కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో తమ గోడు వెళ్లగక్కారు పోలవరం నిర్వాసితులు. ఏనుగుల గూడెంకు చెందిన అంకం పోచమ్మ అనే మహిళ కేంద్ర మంత్రి, సీఎం ముందు సమస్యలు చెప్పుకున్నారు. ఆర్ఎన్ఆర్ కాలనీలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలని కోరారు. అన్న ఉద్దేశంతో ఆడపిల్లలకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ లేదు అన్నారు సార్. అది కూడా మేము అప్పీల్ చేసుకుని ఉన్నాం సార్. మరి అది కూడా పరిశీలించి మా అర్హతను బట్టి మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇప్పిస్తారని ప్రభుత్వం వారికి కోరుచున్నాం సార్. అలాగే సార్, మరి షీ నోస్ మ్యారేజ్ అయిందన్న కారణంతో, మ్యారేజ్ అయితే సెపరేట్ ఫ్యామిలీ, వేరే ఒక అమ్మాయికి మనం కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో సార్, 18 ఇయర్స్ దాటి ఉండాలి. ఆమె మ్యారేజ్ కాకుండా ఉంటే మనం ఇస్తాం సార్. మ్యారేజ్ అయితే భర్త ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మ్యారేజ్ అనే కారణంతో మనం కట్ ఆఫ్ డేట్కి 18 ఇయర్స్ పూర్తయి ఉండాలి సార్. మ్యారేజ్ కాకుండా ఉంటే అమ్మాయికి వీఆర్ గివింగ్ హౌస్ సార్. వేరే ఊరికి వెళ్ళిపోతారు భర్త దగ్గరికి సార్. భర్త కెన్ బి ఏ ట్రైబ్ ఆర్ నాన్ ట్రైబ్ సార్. సో భర్త దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ భర్త కుటుంబం కింద పరిగణిస్తాం సార్. ఇప్పుడు భర్త సబ్మర్జెన్స్ ఏరియాలో ఉంటే వీళ్ళకి అన్ని వస్తాయి సార్. భర్త సబ్మర్జెన్స్ ఏరియాలో లేరు అనుకోండి సార్, నాన్ సబ్మర్జెన్స్ ఏరియాలో ఉన్నారు, దెన్ దే విల్ నాట్ గెట్ దట్ బెనిఫిట్స్. హెర్ కేస్ ఈజ్ ఆల్సో దట్ మ్యారేజ్ అత్యంత ప్రాధాన్యమైనది. పునరావాసం సంబంధించి, దీనికి సంబంధించి కూడా ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇందుకూరుపేట 1 ఆర్ఎన్ఆర్ కాలనీని పరిశీలించడం కూడా జరిగింది. ప్రస్తుతం మంత్రి షెకావత్తో మాట్లాడినటువంటి స్థానిక మహిళ మన దగ్గర ఉన్నారు, ఆ మాటలో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా పోసమ్మ, మీరు సాక్షాత్తు కేంద్ర మంత్రితో చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా మీ ఆర్ఎన్ఆర్ కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మాకు సమస్యలు అంటే 18 సంవత్సరాల నుండి మాకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందిలేదండి. కొంతమందికి అటువంటి వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇప్పిస్తారని మేము అనుకుంటున్నాము. అదే నేను ఇది మంత్రివారితో కూడా చెప్పాను. మేము మా ఏనుగుల గురించి సంబంధించి అయితే 18 సంవత్సరాల నుండి అర్హులై ఉండి మాకు పెళ్లిళ్ళు అవిని అన్న నెపంతో మమ్మల్ని అనర్హులుగా చూపించారండి. మరి అది మాకైతే 2012లో మేము సెలెక్ట్ అయి ఉన్నాం సార్. అది కూడా నేను మంత్రి వారితో చెప్పారండి. మాకు ఫ్లాట్ నెంబర్స్ అమౌంట్తో సహా చూపించారు. ఇప్పుడేమో 5 సంవత్సరాల తర్వాత మాకు అనర్హులుగా చూపిస్తున్నారు సార్. ఏమిటి కారణం అని అధికారులకు అడుగుతుంటే పెళ్లిళ్ళు అయినాయి అని చెప్తున్నారు సార్. ఫస్ట్ నుంచి అయితే మాకు మ్యారేజ్ కట్ ఆఫ్ డేట్స్ అని ఏమి చెప్పలేదు సార్. పునరావాస తరలింపు టైంకి 18 సంవత్సరాలు నిండితే చాలని చెప్పారు సార్. అందుకని మేము చాలా సంవత్సరాల నుంచి మేము అప్పీల్ చేస్తూనే ఉన్నాం సార్. ఏ అధికారి కూడా మాకు మీరు అర్హులు మీరు అనర్హులు అని ఎవరు చెప్పలేదు సార్. మాకైతే దీని విషయం మేము చాలా నిరాశతో ఉన్నాం సార్ అని మంత్రి వారితో అడిగాం సార్. మేము ఆయన స్పందించి మాకు మెయిల్ చేస్తారని అనుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే మీరు వివాహం సమస్య ఒకటి లేవనెత్తడం కూడా జరిగింది, దానికి కేంద్ర మంత్రి ఎటువంటి స్పందించడం? చూద్దాం మేడం, చూద్దాం అమ్మా, మనకు మన చేతిలో లేదు ఇది. దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ పట్టించుకుంటుంది. మీ అర్హతను బట్టి ప్యాకేజ్ ఇప్పించడం అనేది జరుగుతుంది అని చెప్పారు. మరి మేమైతే నమ్మటం లేదు. ప్రధానంగా 350 మంది ఈ కాలనీలో ఉండడం కూడా జరిగింది. ఇప్పటికే 340 మంది 4 మంది ఆక్యుపై అయిపోయారు. మీరు చాలా సమస్యలు చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా మీరు గుడిలు రామాలయాలు కట్టించాలని చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధానంగా మాకు వచ్చి 18 సంవత్సరాల ప్యాకేజ్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. తర్వాత వచ్చి స్కూల్ ఒకటి ఉంది, మాకు స్కూల్ కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి, అంగన్వాడీ ఒకటి ఎక్స్టెన్షన్ చేయాలి. ఇది కలెక్టర్ గారికి కూడా చెప్పామండి. కలెక్టర్ గారు ఓకే, మన పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్స్టెన్షన్ చేద్దాం, నిధులు పెట్టని చెప్పారు సార్. చూసుకుంటే ఈరోజు ఇందుకూరుపేట 1 లో చూసుకుంటే కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కాలనీలో గిరిజనులతో ఏదైతే పునరావాస వారితో చర్చించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మడకం పోసమ్మ అనే స్థానికురాలు కూడా చాలా ధైర్యంగా చెప్పడం కూడా జరిగింది. తాను బీఈడి గ్రాడ్యుయేట్ అయినప్పుడు కూడా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల చాలా సమస్యలు పడుతున్నాము, అదేవిధంగా ఉపాధి హామీ పథకం ద్వారా కేవలం 100 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు, భార్యాభర్తలకు 50 రోజులు పని రావడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంపొందించాలని వీళ్ళందరూ డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి సమావేశానికి కేవలం 40 నిమిషాల పాటు ప్రోగ్రామ్ నిర్వహించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వైసీపీ వర్గాలు కూడా పోటాపోటీగా ఎవరికి వారే నినాదాలు
ఫాలో చేసుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కాలనీలో సందర్శన నుండి వారి సమస్యలను అడిగి తెలిసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేవలం ఇద్దరు మాత్రమే ఈ సమస్యలను వెల్లడించేందుకు అవకాశం కల్పించారు. సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఆర్ఎన్ఆర్ కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగినట్లు అని స్థానికులు చెప్తున్నారు. సచిప్రాయస్తో ఐపీ సమీ టీవీ ఫైవ్ ఇందుకూరుపేట నుండి.